నమస్తే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ అభ్యర్థి ఎవరైతే వెంకటరామిరెడ్డి ఉన్నాడో, వెంకటరామిరెడ్డిని మరి పూర్తి స్థాయిలో మెదక్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మెదక్ సంబంధించినటువంటి స్థానం పైన బీఆర్ఎస్ పార్టీ చాలా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే అక్కడ హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అంతేకాకుండా మెదక్ నుంచి ఒక పక్కన ఏదైతే ఆ మెదక్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల స్థానాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి దశలో కేవలం తెలంగాణలో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోబోతుంది అన్నటువంటి పూర్తి సర్వే రిపోర్టు చెప్తా ఉన్నటువంటి తరుణం. అందులో భాగంగా కేసీఆర్ కి అనునైనటువంటి వ్యక్తి, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తిగా పేరు గాంచినటువంటి వెంకటరామిరెడ్డి. వెంకటరామిరెడ్డి అంటే మనకు అందరికి పేరుకు గుర్తుకొచ్చేటువంటిది సిద్దిపేటలో, అంతేకాకుండా మెదక్లో కలెక్టర్ గా పనిచేసినటువంటి ఒక దొంగ. ఈయన ఏదైతే కలెక్టరేట్ లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో, ఒక కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలు మొక్కినటువంటి వ్యక్తి మన అందరికీ తెలుసు. దానివల్ల ఆయనకు ఎమ్మెల్సీ రావడం జరిగింది. అంతేకాకుండా మొన్నటి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల సంబంధించినటువంటి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనను నియమించడం జరిగింది. ఎందుకంటే ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోబోతుంది మెదక్ నుంచి, కాబట్టి ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి మెదక్లో ఆయన వెంకటరామిరెడ్డిని బరిలోకి దించినటువంటి పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్న జరిగినటువంటి 7వ తేదీన జరిగినటువంటి సిద్దిపేటలో జరిగినటువంటి రెడ్డి ఫంక్షన్ హాల్లో మరి పెద్ద ఎత్తున కూడా 106 మంది సిబ్బంది, ప్రభుత్వ సిబ్బంది అంటే ప్రభుత్వంలో ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను తీసుకెళ్లి వెంకటరామిరెడ్డి మరి ఒక హోటల్లో రెడ్డి ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి దాంట్లో వాళ్లకు ఏది తాయిలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ముంగటేసుకున్నారట. అంటే మీరు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు మీరు సపోర్ట్ చేయండి, అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కొంత ప్రోత్సహించండి అని చెప్పేసి వెంకటరామిరెడ్డి వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసిందట. మొత్తం వాళ్ళకు కానుకలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది అనేది ఒక అభియోగం ఉన్నది. అయితే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఒక పక్కన మరి ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఒక హోటల్లో పెట్టి వాళ్ళకు ప్రలోభాలకు గురి చేయడం, ఇది పెద్ద అత్యంత మరి తప్పుగా భావిస్తూ ఉంది ఈసీ. ఈసీ నియమాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేసిండు అని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా బహిరంగంగా అయినటువంటి స్టేజ్లలో కూడా మేము 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కూడా సమకూరుస్తామని చెప్పేసి అప్పుడు కొన్ని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కూడా కొన్ని విమర్శలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల కోడు అమల్లో ఉన్నటువంటి దశలో మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఈ డబ్బుల విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరచడం, అంటే 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని మీకు ఖర్చు పెడతా అని చెప్పడం, ఇది ఎన్నికల నియమాలని ఉల్లంఘించడం అని చెప్పేసి అప్పుడు భావించడం జరిగింది. అదే సందర్భంలో మొన్న 7వ తారీఖు జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఈసీ అలర్ట్ అయిపోయింది. దీనిపైన చర్యలు తీసుకునేందుకు పూనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకటరామిరెడ్డి పెట్టినటువంటి మీటింగ్ హాజరైనటువంటి 106 మంది ప్రభుత్వ ఉద్యోగులని సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ ఈసీ. దాంట్లో సుమారుగా 40 మంది ఐకేపీ సిబ్బంది, 66 మంది కూడా ఈజీఎస్ కు సంబంధించినటువంటి సిబ్బంది దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక హోటల్లో వాళ్ళని అందరినీ కూడా ఒక రూమ్ లో బంధించి వాళ్ళకు వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ పైన వెంకటరామిరెడ్డి ఆయనే వాళ్ళకు సలహాలు ఇస్తా ఉన్నాడట. ఏం చేస్తే బాగుంటుంది, ఎన్నికల్లో ఏ విధంగా పోతే ముందుకెళ్ళాలి, మీ ప్రభుత్వం మీకు సంబంధించినటువంటి సహకారం ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఆయనే ఒక సూచనలు ఇస్తా ఉన్నాడట. దానిలో భాగంగా ఈసీకి కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఈసీ అధికారులు అంతా కూడా రెడ్డి ఫంక్షన్ హాల్కి, సిద్దిపేటలో ఉన్నటువంటి రెడ్డి ఫంక్షన్ హాల్కి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా వెనుక డోర్లకు వెళ్ళి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ హోటల్లో ఉన్నటువంటి సిద్దిపేటలో ఉన్నటువంటి రెడ్డి ఆ ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలించడం జరిగింది. ఆ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫేస్లను గుర్తుపట్టి దాని ద్వారా వాళ్ళను కనుక్కొని 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి సస్పెండ్ చేసిండు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మనోజ్ చౌదరి. ఆయనను పూర్తి స్థాయిలో వాళ్ళను 106 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే సస్పెండ్ చేయడం జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన అనర్హుడుగా కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నిజంగా కూడా ఆ విధంగానే ఎన్నికల్లో ఈయనను ఏదైతే ప్రలోభాలకు గురి చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులను కూడా వాళ్ళ ఒక రూమ్ లో బంధించి మరి వాళ్ళను తీసుకువెళ్ళడం మరి తప్పుగా భావిస్తుంది ఈసీ, కాబట్టి ఆయనే రానున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పనికిరాడని చెప్పేసి ఏమైనా డిసిజన్ తీసుకున్నటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. పూర్తి స్థాయిలో ఈ పేర్లను కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంది కూడా అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ ఆ తోగుట దుబ్బాక ఇదంతా కూడా ఏదైతే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ. అయితే ఈయన గతంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి దశలో వీళ్ళతో సత్సంబంధాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళనే ఈసారి
బరిలోకి దించి వాళ్ళని ఈసారి ఎట్లా రంగంలోకి దించితే మనకు కలిసి వచ్చేటువంటి చాలా అంశాలు ఉంటాయన్నటువంటి ఒక ఉద్దేశంతో వెంకట్రామిరెడ్డి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంట్లో కీలకమైనటువంటి అంశాలు ఎందుకంటే ఒక ఇజ్జత్ మీద సవాల్గా తీసుకున్నటువంటి పరిస్థితి కేసీఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు ఎందుకోసం తీసుకోవడం జరిగిందంటే మెదక్లో వీళ్ళిద్దరు సంబంధించినటువంటి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళకు కొంత అక్కడ పట్టుండేటువంటి వ్యవహారం ఉన్నది. దీనిపైన పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ రఘునందన్ రావును బరిలోకి దించడం జరిగింది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మాధుని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బలమైనటువంటి ఒక అభ్యర్థులను రంగంలోకి దించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మెదక్లో కనుక కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టయితే ఒక పాజిటివ్ దృక్పథం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నటువంటి తరుణం. అక్కడ ఒక పక్కన ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి మామూలుడు ఏం కాదు, గతంలో భూముల కబ్జాలలో ఆ సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి బాధితులకు డబ్బులు ఇవ్వకుండా ఈ అన్నింటిని కూడా కొట్టేసినటువంటి వ్యక్తి వెంకట్రామిరెడ్డి. వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది. అక్రమంగా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి దశలోనే ఒక అవినీతి కలెక్టర్గా పేరుగాంచినటువంటి వెంకట్రామిరెడ్డి మరొకసారి ఆయనను మెదక్లో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినట్టయితే వాళ్ళకు ఆర్థికంగా ఈయన నిలదొక్కుండు కాబట్టి ఖర్చు కూడా పెడతారు, గెలిచేటువంటి అవకాశాలు కూడా పుష్టిగా ఉంటాయని చెప్పేసి మెండుగా ఉంటాయని చెప్పేసి కేసీఆర్ భావించాడు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం, ఆయనే హోటల్లో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఒకసారి విజువల్స్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇగో ఇవే విజువల్స్ ఉన్నాడు సుడాక్షణి జగన్ కాంగారాజు వైస్ చైర్మన్ కలెక్టర్ రంగారావు రెడ్డి అందరు ఉన్నారు. గవర్నమెంట్ మెంబర్స్ మాట్లాడుతున్నారు వెరీ క్లియర్ హరీష్ గారు. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశంలో 106 మంది బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నటువంటి 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులను, 106 మంది మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి సస్పెండ్ చేసినటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ అనేది ఒక వార్త చూసుకోవచ్చు. మొత్తానికైతే దీంట్లో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి 106 మందికి 106 మందిని కూడా పూర్తి స్థాయిలో సస్పెండ్ చేయడం జరిగింది. ఒక పక్కన ఎన్జీఆర్ఎస్ అంటే ఈ ఏదైతే ఉపాధి హామీ పనులలో పనిచేసేటువంటి వ్యక్తులు, ఐకేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా అక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక రెడ్డి ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసిండు, వాళ్ళకు భారీగా ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది, వాళ్ళకు రానున్నటువంటి ఎన్నికల్లో మాకు సపోర్ట్ చేయమని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈసీ కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక పక్కన దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విధులను కాదని అంటే రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ సమావేశం జరిగిందట. అంటే అప్పటికి వాళ్ళ యొక్క ఉద్యోగాలు అయిపోయింది, అంత అయిపోయింది. కానీ ఎన్నికల నియమాలు ఎలా ఉంటాయంటే ఏదైతే ఎన్నికల సంబంధించినటువంటి ర్యాలీల్లో కానీ ఎన్నికల సమావేశాల్లో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు అన్నటువంటి ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధనను తుంగలో దొక్కి ఈ 106 మంది కలెక్టర్ ఏదైతే మాజీ కలెక్టర్ పిలిచినటువంటి ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి పిలిచినటువంటి దానికి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా వాళ్ళపైనే చర్యలు తీసుకున్నటువంటి దశలో ఇక్కడ అభ్యర్థి ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నాడు. ఒక పక్కనేమో గతంలో 100 కోట్ల రూపాయల ప్రలోభాలు పెట్టిండి, ఇప్పుడేమో వీళ్ళను కూడా ప్రలోభాలకు పెట్టి వీళ్ళను పూర్తి స్థాయిలో రంగంలో దించేటువంటి ప్రయత్నం చేసిన ఇది అంతా కూడా చట్ట విరుద్ధంగా ఉంటుందని ఈసీ భావించినట్టయితే ఖచ్చితంగా వెంకట్రామిరెడ్డిని కూడా ఈ ఎన్నికల్లో పోటీలో ఉండకుండా చూసేటువంటి ఆస్కారం కూడా ఈసీకి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన మరి ఒక కీలకమైనటువంటి అంశం రేపు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి దీనిపైన కొంత చర్చ రాలేదు, కానీ రేపు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఆల్రెడీ 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దీంట్లో చూద్దాం ఇంకా చాలా మంది, మొత్తం 106 మంది, 106 మందిని సిద్దిపేట కలెక్టర్ మను చౌదరిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళున్నటువంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎందుకంటే దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి, వాళ్ళను మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీరు ఎట్లా వెళ్తారు అక్కడికి, వాళ్ళు పిలిచినటువంటి నేపథ్యంలో మీరు విధులు ప్రభుత్వ విధులు నిర్వహించాలి తప్పించి దీంట్లో మీరు వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో పార్టీ రాజకీయాల కోసం మీరు పోవాల్సినటువంటి ఆస్కారం ఏముంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను సస్పెండ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. చూద్దాం దీనిపైన ఏ విధంగా ఉంటుంది. ఒక పక్కన గతంలో మెదక్ కలెక్టర్గా ఆయన పనిచేసాడు, ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి. ఒకసారి చూపెడతాం వెంకట్రామిరెడ్డి అంటే మళ్ళా మీకు తెలిసే ఉంటుంది. ఒకసారి
ఇగో ఈయనే వెంకటరామిరెడ్డి, ఈయనే ఈయన సిద్దిపేట ఇగో వంగి వంగి దండాలు పెట్టేది, కేసీఆర్ కాళ్ళ మీద పడేది ఈయన. అసలు ఆయన వచ్చాడు ఆలస్యం ఇక్కడ, ఇది ఏదైతే దర్వాజ దారుతుందో అప్పుడే రెండు కాళ్ళ మీద పడేది. ఇగో ఈ కలెక్టర్గా ఉన్నటువంటి దశలోనే ఇగో ఇట్లాంటి ప్రయత్నాలు చేసింది ఈయన. ఇగో ఈ కాలు మొక్కే ఫోటోలు ఉంటాయి కదా బాగానే. ఇగో 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 ఈ ఫోటో అదే, అగో దండం పెట్టేది, కాళ్ళకు దండం పెట్టేటువంటి ఫోటో, కాళ్ళకు దండం పెట్టుడు, సలాం కొట్టుడు. ఓ కలెక్టర్గా ఉండి మరి ఎందుకో అసలు నిజంగా కూడా సిగ్గుచేటైనటువంటి అంశం ఇది. దాని తర్వాత తీసుకొచ్చి కాలు మొక్కినందుకే కావచ్చు ఈ వెంకటరామిరెడ్డిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసిండు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళని పక్కకు పెట్టిండు, ఇట్లా కాలు మొక్కలను తీసుకొచ్చేమో ఎమ్మెల్సీలను మంత్రులను చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఈ వెంకటరామిరెడ్డి పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది ఈసీ. ఈయనను ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఇవ్వద్దు ఈయనకు. ఎందుకంటే ఒక పక్కన ఇప్పటికే ప్రలోభాలకు గురి చేసిండు ఇంతకుముందు, ఇప్పుడు కూడా మళ్ళీ అట్లాంటి ప్రయత్నమే చేసిండు. చూద్దాం ఈ మీద ఈయన పైన మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఒక పక్కన మెదక్లో గెలిచేటువంటి కొంత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలించేటువంటి ఆస్కారం ఉన్నటువంటి సందర్భం, కానీ ఇప్పుడు ఒకవేళ వెంకటరామిరెడ్డి కాకుండా వెంకటరామిరెడ్డిని కూడా ఎన్నికలకు పనికిరాడు, ఎన్నికల అభ్యర్థిగా ఆయనను ఉండకూడదు అని చెప్పేసి ఏమైనా ఈసీ భావించినట్టయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి చాలా కూడా నష్టం చేకూర్చేటువంటి అంశం ఉంటుంది. గతంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్లు ఆఫర్ చేసి టికెట్ల అభ్యర్థిని కూడా ప్రకటించినటువంటి కడేం కావేమో, ఒక పక్కన నాకు ఈ పార్టీ వద్దు మీతో అవసరం లేదురా నాయన అని చెప్పేసి ఆ ముఖం మీద కాగితం కొట్టి పడేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఇప్పుడేమో ఈ సంబంధించిన వ్యవహారంతో కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే గందరగోళమైనటువంటి పరిస్థితులకు అయితే వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. చూద్దాం ఈసీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది. 106 మందిని సస్పెండ్ చేసినటువంటి ఏదైతే సిద్దిపేటకు సంబంధించినటువంటి కలెక్టర్ ఉన్నాడో, మరి ఇట్లాంటి సంబంధించినటువంటి దాంట్లో ఈ అభ్యర్థి పైన, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి పైన ఈసీ ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది కూడా కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో కొంత కలత చెందుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.